అందించే బాల్ బాయ్స్గా పెట్టుకోవడం పట్ల తీవ్రమైన అభ్యంతరం వ్యక్తమవుతుంది. దానికోసం ఆయన అధికారికంగా ఒక షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఏ విఆర్ఓ ఎప్పుడు ఏ సమయంలో పనిచేయాలి, వారాల వారీగా డ్యూటీలు వేయడాన్ని వేయడాన్ని చూస్తుంటే కనుక ఈ కలెక్టర్ పూర్తిగా తన అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారని చెప్తున్నారు. అంటే దిగువ స్థాయి అధికారుల పట్ల ఇంత స్థాయి అజమాయిషీ లేకపోతే ఈ రకమైన దాష్టీకం చూపడం సరైంది కాదు. ఇదే కలెక్టర్ గతంలో ఒక పార్టీకి చెందిన ఎంపీ పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో మోకాళ్లపైన ఎంపీ ముందు కూర్చుని దిగిన ఫోటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో తీవ్రమైన వార్తా అంశాలైన పరిణామం కనిపిస్తుంది. ఇంత తీవ్రమైన వార్తల్లోని వ్యక్తిగా మారిన నిర్మల్ జిల్లా కలెక్టర్ అసలు చేసింది ఏంటి, అక్కడ జరిగింది ఏంటన్న పూర్తి వివరాల్ని మా నిర్మల్ జిల్లా ప్రతినిధి వేణు అందిస్తారు. జిల్లా కలెక్టర్ యొక్క టెన్నిస్ ఆట వివాదాస్పదంగా మారింది. ఈ ఆటలో భాగంగా సహాయకులుగా విఆర్ఏలను అతను వాడుకోవడం అయితే తీవ్ర దుమారాన్ని లేపుతుంది. నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూకీ మొత్తానికైతే చాలా రోజులు కూడా ఈ కోర్టులో టెన్నిస్ ఆడుతూ ఉంటారు. అయితే ఈ సాయంత్రం సమయంలో అతను టెన్నిస్ ఆడే సమయంలో ఎవరైతే సహాయకులుగా విఆర్ఏలను నియమించుకోవడం, వారి చేత బాళ్ళు అందించుకోవడం కావచ్చు, వాటర్ అందించుకోవడము, బ్యాట్లు, అదేవిధంగా ఈ కోర్టు అంతా కూడా చదును చేయించుకునే పనులకు అతను వాడుకోవడం అయితే వివాదాస్పదం అవుతుంది. అయితే ఇదంతా కూడా ఒక అఫీషియల్గా ఒక ప్రొసీడింగ్ను రిలీజ్ చేసి రోజుకు ముగ్గురు చొప్పున విఆర్ఏలు ఇక్కడికి వచ్చి పనిచేయాలని చెప్పేసి, అదేవిధంగా వారి పైన అటెండెన్స్ను పర్యవేక్షించేందుకు ఒక విఆర్ఓను, అయితే దీంతోపాటు జిల్లా మొత్తంగా కూడా ఆటల పైన పూర్తిగా దృష్టి పెట్టి ఆటల అభివృద్ధి కోసము ప్రయత్నం చేస్తున్నానని, అదేవిధంగా గిరిజన క్రీడాకారులకు కూడా ఒక ఆటల పరంగా వారిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. కానీ విఆర్ఏల సాయం తీసుకోలేదని, ఆ ప్రొసీడింగ్కి సంబంధించి తనకు ఏమాత్రం తెలియదని, ఆ ప్రొసీడింగ్ చూసిన తర్వాత స్పందిస్తా, ఏదన్నా తప్పు జరిగితే చర్య తీసుకుంటానని చెప్పడం జరిగింది. మనతో పాటు కమ్యూనిస్టు నేతలు, దళిత సంఘాల నేతలు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఈ ఆటకు సంబంధించి కలెక్టర్ ఏదైతే ప్రైవేట్గా ఆడుకునే ఆటను విఆర్ఏలను వినియోగించుకోవడానికి మీరు ఎలా చూస్తారు? సరే, ఆటలు ఆడు, అది ఆడాల్సిందే, అది దానికేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యంగా ఏదంటే స్పెషల్లీ దాని కొరకే ఒక ప్రొసీడింగ్ తీయడము, D777 2020 ప్రొసీడింగ్ తీయడము, అసలు అది ఇది మాకు తెలిస్తే ఇది ఇదేం అసలు వీళ్ళ తర్వాత ఈ ఆట కొరకు విఆర్ఏలను, విఆర్ఓలను, ఆర్ఐలని, ఈవెన్ తహసీల్దార్లను కూడా యూజ్ చేయడం అంటే అది అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంకు సంబంధించిన అంటే ఈ కాలము కాదని అనుకుని మేము అనుకుంటున్నాం. ఏదో రాజుల కాలము, రాజుల కాలంలో సేవకులు అంటే అప్పుడు ఉన్నటువంటి అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు వాళ్ళ పేరు ఆరే, అప్పుడు ఆరే లేకపోవచ్చు, వాళ్ళ వేరే పేర్లు ఉండొచ్చు. రాజుల కాలంలో ఉన్నటువంటి సౌకర్యాలను ఈ ప్రజాస్వామ్యంలో మరి ఉన్నటువంటి ఉద్యోగులతో తీసుకుంటుందంటే అది చాలా ఆక్షేపణీయం. మేమటే ఆక్షేపిస్తున్నాం, అది వెంటనే రద్దు చేయాలి. మరి వాళ్ళ ఉద్యోగులు అంటే చెప్పుకోలేరు వాళ్ళ ఉద్యోగులు. కలెక్టర్ ఈజ్ ద సుపీరియర్ ఆఫ్ ది డిస్టిక్, ఆయనని ఎవరు కాదనిలేరు, తహసీల్దార్ కూడా కాదనిలేరు, ఆర్ఐలు ఎవరు కూడా కాదనిలేరు. మరి ఆయనకు తెలిసి ఆ ప్రొసీడింగ్ వెళ్ళిందా? తెలిస్తే మరి ఆయన మరి దాని మీద ఎందుకు స్పందించలేదు, ఒకటి. తర్వాత ఉద్యోగులని వాడుకోవడము మరి అది ఆయనకు తెలియలేదా? మరి రోజు ఈ గ్రౌండ్ని లెవెల్ చేయడం కానీ, క్లీనింగ్ చేయడం కానీ, వాళ్లకు నీళ్ళు ఇవ్వడం కానీ, బాల్ ఇవ్వడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇవి తెలకనే జరుగుతున్నాయా? మరి ఉద్యోగులని, విఆర్ఏ విఆర్ఐలని వాళ్ళని యూజ్ చేయడము ఏదో జరుగుతుందో అది మేము టోటల్గా ఖండిస్తున్నాం. అది వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఏదైతే తరతరాలుగా బానిసలుగా ఉన్నటువంటి వ్యక్తులు విఆర్ఏలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విఆర్ఏలకు ఇప్పటికే విధులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఇప్పటికి రాకపోతుండే. ఏవైతే కలెక్టర్ గారు గౌరవం చేస్తాం, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఇది పరిపాలన సౌలభ్యం కోసం ఏవైతే ఉందో, తెలంగాణ వచ్చిన తర్వాత మనం సౌలభ్యం కోసం నిర్మల్ జిల్లా అనేటువంటి ఏర్పడ్డది. ఈ జిల్లా ఏర్పడిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పరిపాలన మంచి చేయాలి. కానీ మీరు ఏవైతే టెన్నిస్ ఆడుకుంటున్నారో గౌరవనీయ కలెక్టర్ గారు, మీరు ఆడండి, టెన్నిస్ ఆడండి, క్రికెట్ ఆడండి, పర్సనల్గా ఏ ఆట ఆడినా కూడా మంచిది. కానీ ప్రజల కోసం, ప్రజల చేత మిమ్మల్ని ఏవైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఏవైతే ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచేటువంటి గౌరవనీయటువంటి జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి, మీరు వారిని ఏవైతే ప్రొసీడింగ్ తీపిచ్చి ఎవరైతే మీ ద్వారా ఏవైతే గ్రామ సేవకులు ఉన్న వ్యక్తులను మరి చేపడడం అటువంటి చాలా దుర్మార్గమైనటువంటిది, ఇది అమానుషం. అసలు ఈ విషయం చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని మరి ఆవరణ చేసే విధంగా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వచ్చిన సందర్భంగా మేమందరం
అందరూ ఒక పక్కన ఈ విధంగా చూస్తే విఆర్లందరూ వాపోతున్నారు. అయ్యా, మా జిల్లా కలెక్టర్ గారు ఈ విధంగా చేస్తే మేము బాధపడుతున్నాం, 21 పైచిలకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నారో విఆర్లను రోజుకు ముగ్గురు చొప్పున చేస్తే వాళ్ళు మనస్తాపం చెందుతున్నారు, ఇది సమంజసం కాదు అని చెప్పేసి మేము బహుజన సమాజ పార్టీ పక్షాన్ని మాట్లాడుతున్నాం. కలెక్టర్ ఆదేశాలు లేకుండా అసలు చేయడానికి వీలు లేదు, అది కలెక్టరే తప్పకుండా ఇచ్చి ఉండని మేము నమ్ముతా ఉన్నాం. ఏదైతే కలెక్టర్ గారు విఆర్ఏల పైన వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ వెట్టి చాకరీ వ్యవస్థ ఎప్పుడో రద్దయినప్పటికీ కూడా మళ్ళీ వర్కర్లతోని వాళ్ళ ఇష్టం ఉన్నట్టు పనిచేయించుకుంటూ అది ప్రభుత్వ తప్పిదమై ఉంటుంది అందులో, లేదా వాళ్ళ ఒత్తిడి వల్ల లేకుంటే ఈయన వాడుకుంటున్నా తెలియడం లేదు. ఆ విధంగా చేస్తున్నటువంటి కలెక్టరు ఆయన పైన తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము బాగా కోరుతున్నాం. ఇటువంటి వ్యవస్థలో మన వాళ్ళు జీవిస్తున్నారంటే మనం ఈ భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు కొన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఆఖరికి వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నా కానీ కించపరుస్తూ ఈ విధంగా కలెక్టర్ గారు వాళ్ళను కేవలం టెన్నిస్ బాల్కు వాళ్ళకు కూడా ఒక ఉత్తర్వులు జారీ చేయడం, ఆ ఉత్తర్వుల ప్రకారమే వీరు రాత్రి 10 గంటల వరకు టెన్నిస్ ఆడితే వాళ్ళను కూడా అర్ధరాత్రి 10 గంటల వరకు కూడా టెన్నిస్ కోర్టులోనే ఉంచడం, వారికి కూడా భార్య పిల్లలు అదేవిధంగా కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏదైతే సమయ పాలన అనేది ఉంటుందో వాళ్ళకు ఉన్నటువంటి శాఖపరమైనటువంటి ఈ అధికారాలు ఉంటాయో అదే శాఖపరమైనటువంటి పనులను చేయించాలని మా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మరొకసారి మేము తెలియజేస్తున్నాము. నిర్మల్లో జరిగినటువంటి ఈ యొక్క విషయాన్ని మేము ఖండిస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను న్యాయపరమైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, వాళ్ళు అధికారం చేతులు ఉన్నాయని చెప్పేసి ఇష్టానుసారంగా వెట్టి చేకలు చేయించుకోవడం, ఈ విఆర్ఎలను దగ్గర దింపుకోవడం, టీలకు ఇలా వాళ్ళ ఇంటి చుట్టూ దింపుకోవడం తప్పితే వీళ్ళు అధికారికంగా చేసే పనులు ఏం లేవు సార్. వీళ్ళు 100% ఫెయిల్. ముఖ్యంగా మా నిర్మల్ జిల్లాలో తీసుకున్నట్లయితే మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, ఈ అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా ఉంది సార్. దీనిపైన మీరే మీడియా మిత్రులు కప్పని కంపల్సరిగా దీన్ని పైకి తీసుకోగలరు, దీనిపైన యాక్షన్ తీసుకోగలరు. అయితే జిల్లా కలెక్టర్ టెన్నిస్ ఆడే సమయంలో విఆర్ఏలను వినియోగించుకోవడానికి అయితే వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ నేతలు కావచ్చు, బీఎస్పీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా ఒక రాజరిక పాలనలా కనిపిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో పనిచేయాల్సినటువంటి ఒక ఉద్యోగుల్ని తీసుకొని వాళ్ళను పర్సనల్గా ఆడుకునేటువంటి ఆటల్లో వినియోగించుకోవడానికి అయితే తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఇది తహసీల్దార్ కార్యాలయం అర్టిల్ కోసం బాల్ అందించడానికి వాళ్ళని ప్రభుత్వ అధికారులని ముఖ్యంగా విఆర్ఓలని ఈ బాల్ అందించడానికి అందించే బాల్ బాయ్స్గా పెట్టుకోవడం పట్ల తీవ్రమైన అభ్యంతరం వ్యక్తమవుతుంది. దానికోసం ఆయన